కవిత గారు కూడా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని అంటే చాలా మంది క్రైస్తవులు తెలంగాణ ఉద్యమం టైం లో చర్చిల్ని మూసేసి రోడ్డెక్కారు అనేసి చెప్తున్నారు నిజంగా దళిత క్రిస్టియన్స్ వాళ్ళు చైతన్యం పొందాలి అని చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మీరు కూడా ఒక వాదాన్ని నెత్తినెక్కించుకున్నారు అండ్ ఎస్సీ రిజర్వేషన్ సమితి నుంచి ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళకి అగైన్స్ గా మీరు పోరాడుతున్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు అలా మీరు చూసిరా ఎలక్షన్ తెలంగాణ ఉద్యమం టైంలో నేను పార్టిసిపేట్ చేసిన నేనైతే ఎన్నో రోజుల్లో క్రిస్టియన్ వాళ్ళు చర్చిలు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది జూళ్ళే చేయలేదు అంతా కేవలం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయం దళితులను విడదీయాలా ఎందుకంటే దళితుల మధ్య చైతన్యం వచ్చింది అరే మనమంతా హిందువుల మనమందరం ఐకమత్యం ఉండి భారతదేశం కోసం పోరాడాలా ఈ ఎవరైతే మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఇలా ఓట్లాడుతారు కాబట్టి ఈ చిచ్చు రాజకీయం చేస్తారు దాంట్లో భాగంగానే దళిత క్రైస్తవ సమ్మేళనం అని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డే కవిత గారే దీన్ని ఎంకరేజ్ చేస్తారు రాజీవ్ సాగర్ గారు కేసీఆర్ గారు అంటారు గారండి మన మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకొని తిరుగుతారని మళ్ళీ మాకు దక్కే హక్కులని కన్వర్ట్ అయిన రాజీవ్ సాగర్ అనేటోడు ఎట్ట తీసుకుంటాడండి ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీలా దళిత హిందువులు లేరా వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ చైర్మన్ పదవి ఇయ్యలేదు ఎందుకంటే దళిత అసలైన దళితుల కంటే క్రిస్టియన్స్ ముఖ్యం కాబట్టి వాళ్ళకే పదవి ఇచ్చారు దానికోసమే ఎంకరేజ్ చేస్తారు మైనార్టీమెంట్ వాళ్ళ ఇంకొకటి మీ ముఖంగా టీఆర్ఎస్ పార్టీలు ఉన్న క్రిస్టియన్స్ టీఆర్ఎస్ పార్టీ సార్ క్రిస్టియన్స్ టీఆర్ఎస్ పార్టీలు ఉన్న అసలైన దళిత హిందువులు ఇప్పటికైనా సోవి తెచ్చుకొని జర మేల్కొండు వీళ్ళు మీకు దక్కాల్సిన పదవులు మీకు దక్కాల్సిన స్కీమ్లు అన్ని కన్వర్టెడ్ క్రిస్టియన్లకి దారాదత్తం చేస్తారు ఎందుకు అనిపిస్తుంది అలా రాజకీయం వీళ్ళకంటే వాళ్ళే ముఖ్యం వాళ్ళు వన్ సైడ్ ఓట్లు గుద్దుతారు మా వాళ్ళు గుద్దరని నమ్మకం వీళ్ళుట్టి బానిసలు వాళ్ళని పోషిస్తారు పూలలో పెట్టుకొని చూస్తారు గదే తేడా